సో మోడీ కాయచేదాలను భయం. కస్టమర్ కి ఒక వెసులుబాటు అయితే చిట్స్ లో ఉంది కాబట్టి ఎన్ని జరుగుతుందో మళ్ళీ దాంట్లో బుర్ర పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. రైట్, మంచి పాయింట్. సుందరరామ్ శర్మ గారు ఏమంటారు? సాయి గారు మీకు, తిరుపతి రావు గారికి, చౌదరి గారికి నమస్కారం. ఆశ్చర్యం ఏంటంటే మా చౌదరి గారు ఇదివరకు బాగానే మాట్లాడేవారు కానీ ఈ మధ్యకాలంలో చాలా కష్టపడుతున్నారని అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇదివరకు ఆయన నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా పట్టుకోవాలి. మా కండువా అక్కర్లేదు, మీ కండువా కప్పితే బాగా ఉంటుంది. ఎందుకంటే వేరేగా మన దాంట్లో జాయిన్ అయిపోతే చాలా అంటున్నారు. సరే అది మన టాపిక్ ఉడైపెట్టాము. ఇప్పుడు చౌదరి గారు ఒక మాట అంటున్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి అని మాట్లాడుతుంటే నిజంగా సాయి గారు నాకు ఇది ఒకటి పెద్ద మై లైఫ్ ఎక్స్పీరియన్స్. నాకే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఉండవల్లి గారు 2006 ఈ కేసు జరుగుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు తిట్టేవాళ్ళు ఉండవల్లి గారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, ఎంతో మందికి ఆయన పాపం ఇది చేస్తున్నాడు, అటువంటి వాళ్ళ మీద ఇట్టు చేస్తాడా ఈ ఉండవల్లి అని బూతులే, మామూలుగా ఉండేది కాదు బూతులే. ఒకసారి నేను ఇప్పుడు అప్పుడు రాజకీయాలు కూడా లేదు, నేను ఎక్కడ లేదు, నేనేదో నా ఇదిలో ఉన్నానండి. అప్పుడు ఆయన ఒక ఆయన నన్ను కూడా అడిగాడు, ఏమండి ఏమరండి మీ ఉండవల్లి గారు అంటే, నేనేదో నోరు జారి గౌకి మా చుట్టం వేరా అన్నా సార్, ఏదో మామూలు అంటాంగా మనం అంతా ఫ్యామిలీ కదా అని, మా ఉండవల్లి ఉండవల్లి అంటే ఏమన్నా గొప్ప పని చేశాడు కదా అని ఉద్దేశంతో మా నా చుట్టమేనండి అన్న గొప్పకరా, ఏమండి మీరు కూడా ఇంతేనా అన్నాడు. నా ఫస్ట్ అర్థం కాదు, ఏమైందండి అన్న, ఏంటండి అట్లా అంత మందికి ఇచ్చేస్తే ఏమండి ఆయన అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టాడండి పర్సనల్ గా. అప్పుడు అంటున్నా ఇదేంటి దొంగతనం చేసి వాడు ఒక వ్యక్తి ఎవరైనా ఆయన కాదు సార్ దొంగతనం చేసి డబ్బులు సంపాదించి నలుగురికి భోజనాలు పెడితే వాడు దొంగతనం పోయినట్ట, అంటే ఆయన తీసుకుని వచ్చి ఒక అక్రమమైనటువంటి మార్గంలో సంపాదన చేస్తూ నలుగురికి ఉద్యోగాలు ఇస్తే తను రైట్ అనాలా అని ఇదేంద్రా బాబు అనుకున్నా. తిట్టిన తిట్టి తిట్టేవాడు అండి ఉండవల్లి గారిని, ఉండవల్లి గారిని తిట్టిన తిట్టి తిట్టేవాడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనండి, మీరు మీరు బహుశా మీరు కూడా చూసుంటారు, మా మిత్రులు కూడా చూసుంటారు, నేను ఆల్మోస్ట్ ఇండియాలో ఏ రాష్ట్రాన్ని నేను వదల్లా ఇంక్లూడింగ్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తాను నాకు ప్యాషన్. అయితే ఎక్కడ కూడా ఇంత ఇది లేదండి, పత్రికలు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసి ఒక పొలిటికల్ పార్టీని పైకి తెచ్చుకోవటం లేదా ఒక పొలిటికల్ లీడర్ని నిలబెట్టుకోవటం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు సార్. నేను చూడాలి మీకు ఉన్నది చెప్తున్నాను, ఎక్కడ లేదు. యు టేక్ ఇట్ ఎనీ స్టేట్, నాయకులు ఉన్నారు, వాళ్ళకి టీవీ ఛానల్స్ ఉంటాయి, ఎన్నైనా ఉన్నారు, ఏంటి ఏమి ఏమి ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి పద్ధతి ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే ఉంది. 40 సంవత్సరాల నుంచి ఉంది, 83లో మన ఎన్టీ రామారావు 82లో పార్టీ పెట్టిన పనిచి స్టార్ట్ అయింది. అసలు ఇది ఒక విశృంఖలత్వంగా ముందుకు వెళ్ళిపోయింది అనటంలో సందేహమేం లేదండి. అయితే ఈ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్స్ దీని కంటే కూడా ముందర నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేశారు, వేసినప్పుడు విజయ